కృష్ణా జిల్లాలో బాలికను మోసం చేస్తున్న హోంగార్డుపై అధికారులు వేటు వేశారు. హోంగార్డు పనితీరును జిల్లా ఎస్పీ విధుల నుంచి తొలగించారు. నిందితుడిపై పోక్సో అత్యాచారం కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు ఫణీంద్ర బందరు మహిళా పిఎస్లో డీఎస్పీ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి. కృష్ణా జిల్లాలోనే సంచలనాత్మకంగా మారిన హోంగార్డ్ మైనర్ బాలిక సంబంధించి అత్యాచారం, ఆ తర్వాత మైనర్ బాలిక గర్భవతి చేసిన ఘటనపై పోలీసులు అధికారులు సీరియస్ గా వివరిస్తున్నారు. ఇప్పటికే హోంగార్డ్ పనితీరుకు సంబంధించి పోక్సోయం కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ప్రస్తుతం అతని విధుల నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేస్తూ గుంటూరు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే హోంగార్డ్ గా ఇతను ఎవరైతే డిఎస్పీ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, ఈ డిఎస్పీ కూడా ఏదైతే ఉందో దిశ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఒక దిశ పోలీస్ స్టేషన్ లోనే డ్రైవర్ గా హోంగార్డ్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఈ విధంగా ఒక బాలిక అంటే మైనర్ బాలికకు నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసిన సంఘటన ఓవరాల్ గా ఇటు మచిలీపట్నంలోనే సంచలనాత్మకంగా మారింది. ఈ విషయాన్ని సంబంధించి సీరియస్ గా వివరించాలని కూడా నిన్న వెలుగులోకి వచ్చిన వెంటనే ఎస్పీ రవీంద్రబాబు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతోనే పోలీసు ఉన్నతాధికారులకి ప్రాథమిక నివేదిక వచ్చింది. ప్రాథమిక నివేదికలోనే పూర్తిగా ఏదైతే 2012 నుంచి కూడా మచిలీపట్నంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న ఫణీంద్ర ఈ విధంగా మోసగించి మైనర్ బాలిక అంటే 15 ఏళ్ల మైనర్ బాలికను ఈ విధంగా అత్యాచారం సంబంధించి చేసి గర్భవతి చేసిన దానిపై చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక వచ్చిన నేపథ్యంలో అధికారులు వెనువెంటనే చర్యలు తీసుకోవటం పాటు ఇతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పోక్స్ అట్లాగే అత్యాచారం కేసును కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు పోలీసు ఎస్పీ రవీంద్రబాబు ఇతన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇతను అదుపులోకి తీసుకున్న పోలీసులు మచిలీపట్నం కోర్టులో హాజరుపరిచారు. అయితే పోలీసుల ఇచ్చిన పోలీసులు కోరిన నేపథ్యంలోని న్యాయమూర్తి ఇతనికి పోలీస్ కస్టడీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చాలా క్రియాశీలకంగా పోలీస్ శాఖ వివరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇటు గుంటూరు జిల్లాలో కూడా మహిళలను మోసం చేయటం, మహిళల మరో మహిళతోని వేరే అంటే మహిళతోని వేరే సంబంధాలు అంటే అనర్గాయకంగా సంబంధాలు పెట్టుకోవటం, పూర్తిగా మహిళలు మోసం చేసిన ఘటనలో కూడా గుంటూరు జిల్లా గుంటూరు నగరంలోని నగరపాలెం పోలీసు నగరపాలెం సీఎఫ్ఐపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలోని మరోపక్క మచిలీపట్నంలో హోంగార్డుకి సంబంధించిన చర్యల నేపథ్యంలోని ఈ విధంగా పోలీసు ఉద్యోగులు గట్టిగా వివరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ప్రక్షాళన అనేది పోలీస్ శాఖలో జరగాలి. పోలీస్ శాఖలో ఇలాంటి ఘటనలపై పూర్తిగా నిష్పక్షపాతంగా వివరించడం ద్వారా మున్ముందుగా సామాన్య ప్రజలు కూడా న్యాయం చేసే ఉండాలని కూడా వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి నేపథ్యంలో మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని కూడా తీసుకురావటం, ఈ దిశకు సంబంధించిన ద్వారా ఏదైతే ఉందో అత్యాచారాలు దాంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళలు ఎవరు ఉంటారో వెనువెంటనే ఎస్ఓఎస్ దిశ చట్టం కింద యాప్ ద్వారా వెనువెంటనే పోలీసులు సమాచారం ఇవ్వటం, వారిని చర్యలు తీసుకున్న లాంటి ఘటనలు మనం చూస్తున్న నేపథ్యంలోనే ఒక న్యాయం చేయాల్సిన పోలీస్ శాఖలోనే ఈ విధంగా మైనర్ బాలిక సంబంధించి అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఘటనాన్ని చాలా సీరియస్ గా పోలీస్ శాఖ తీసుకుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ అయిన పనిద్రను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సురేష్ గాలిబ్, అంటే ఒక బాలికపై అత్యాచారం చేయడం ఇట్లా ఎంత మోసం చేయడం అనేది ఎంత దారుణమైన విషయం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసుకు సంబంధించి విచారణ కావచ్చు, కోర్టులో హాజరుపరచడం కావచ్చు, దానికి సంబంధించి కేసు దర్యాప్తు సంబంధించి ఏం జరుగుతుంది? అసలు కేసు దర్యాప్తుకు సంబంధించి ముందుగా చూసినట్టయితే ఏదైతే ఉందో ఇతను ఒక డిఎస్పీ దగ్గర పనిచేస్తూ ఉంటాం, డిఎస్పీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ అది కూడా హోంగార్డ్ పనిచేస్తున్న నేపథ్యంలోనే బయట ప్రగల్భాలకు పోవటం ఉంటాడు, దాంతోపాటు కొంత రెక్లెస్ గా జనాల దగ్గర వ్యవహరిస్తున్నారు అనేది కూడా పోలీస్ అధికారులకు కొన్ని ఫిర్యాదుగా గతంలో వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి చాలా సీరియస్ గా మాత్రం ఇది తీసుకోలేదు. అయితే మైనర్ బాలికకు సంబంధించి నమ్మించి మోసం చేయడంతో పాటు మాయ మాటలు చెప్పి మ్యారేజ్ చేసుకుంటాను అనేది కూడా చెప్పి ఆ బాలికను గర్భవతి చేయటం, గర్భవతి లాంటి చేయడం తర్వాత ఒకసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెనువెంటనే తల్లిదండ్రులు
పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన తర్వాత వ్యక్తి ఎవరని తెలిసిన తర్వాత ఒక డిఎస్పీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇతను వ్యవహార చర్యను కూడా ముందు నుంచి కొంతవరకు గమనిస్తున్న ఉన్నతాధికారులు పూర్తి నివేదిక ఆధారంగా తీసుకుని చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులకు మాత్రం గట్టి ఆధారాలు మాత్రం జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కఠిన గా వివరించాలని చూసిన నేపథ్యంలో పోక్స్ చట్టంతో పాటు అత్యాచార చట్టం కేసులు మొట్టమొదటిగా నమోదు చేసి వెనువెంటనే కోర్టులో ఆధారపరిచి ఇందుకు సంబంధించి విచారణ కోసం పోలీసులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ గాలీబ్. We'll be right back.